రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని ఎమ్మెన్యూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో జరిగిన డెవలప్మెంట్ ఏం లేదన్నారు. తన తండ్రి దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెన్యూరు చేసిన మంచి పనులే తన విజయానికి సోపానాలంటున్న బీవీ జయనాగేశ్వరరెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ఎమ్మెన్యూరు అసెంబ్లీ స్థానం నుండి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరఫున బీవీ జయనాగేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. ఇటీవల ప్రచారం ముమ్మరం చేస్తూ ఉన్నారు. వాడవాడలు తిరిగి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏ విధంగా ఆయన పట్ల స్పందిస్తున్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ప్రజలతో తిరుగుతూ ఉన్నారు, ఓటును అభ్యర్థిస్తున్నారు, జనం మీకు ఎలాంటి ఆధారాలు చూపిస్తున్నారు? ఈరోజు ప్రజల్లో ఉండడం అనేది దాదాపు మా తెలుగుదేశం పార్టీ అధినేత ఇదేమి కర్మ ప్రోగ్రాం, బాధుడే బాధుడు, పల్లె నిద్ర, అదే రకంగా ప్రచార పర్వం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు, వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఈరోజు గ్రామ గ్రామం కానీ వాడవాడలా కానీ వార్డు వార్డు పోయినప్పుడు ప్రజలు విసిగి వేసారిపోయారు ఈ ప్రభుత్వ పరిపాలనతో. ఒకటే చెబుతున్నారు, రానున్నటువంటి మే 13వ తేదీన చెత్తకు పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని వారి యొక్క పీడ విరుగుడు కావాలంటే మళ్ళీ సైకిల్ రావాలా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలా, ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి కొనసాగల. సంక్షేమం ముసుగులో ఈరోజు అభివృద్ధిని చంపేశారు. ఎక్కడ చూసినా ఈరోజు అరకొరగా పథకాలు ఇవ్వడం తప్ప నేను బటన్ నొక్కిననే పదానికి అర్థం లేకుండా పోయింది. బటన్ నొక్కకుండా నెల నెల వసూలు చేసే డబ్బులు లెక్కలేనని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ప్రజలకు పెను భారం అయిపోయింది. ఈ భారాన్ని తగ్గించుకోవాలని ప్రజలు సిద్ధమైపోయారు. దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి అంటే ఎమ్మెన్యూరు అంటే బీవీ అంటే ఎమ్మెన్యూరు అనే రకంగా ఆయన అభివృద్ధి చేశారు గతంలో. ఆ అభివృద్ధి ఇప్పుడు మీ గెలుపుకి ఏమైనా దోహదపడుతుందా? ఖచ్చితంగా. నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పునాది, ఇక్కడ చేసిన అభివృద్ధి 2014 నుంచి 2019 మధ్యలో నేను కూడా అదే రకంగా కొనసాగించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ 5 ఏళ్లలో పిడికడుమన్నేసిన పాపాన్ని ఎక్కడా పోలేదు. ప్రతి ప్రాజెక్టు, ఆర్డీఎస్ రైట్ కెనాల్ కావచ్చు, గాజులు దీని నుంచి 142 కోట్లు, డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అదే రకంగా కర్నూలు టు వయా మంత్రాలయం, టు మంత్రాలయం వయా ఎమ్మెగ్ను రైల్వే లైన్ కావచ్చు, ఇవన్నీ గతం నుంచి మా తండ్రి గారు తలచిన కార్యక్రమాలన్నీ కార్యాచరణ చేసి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి ఆశీర్వాదంతో అవన్నీ ముందుకు తీసుకుపోవడం జరిగింది. కానీ వాటన్నిటినీ ఈరోజు మూలబడేసి రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం. వాటిని మళ్ళీ అన్నీ కూడా సైకిల్ ఆశీర్వదించిన తర్వాత, కూటమి అభ్యర్థి నన్ను ఆశీర్వదించిన తర్వాత వాటిని అన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మీ గెలుపుకు ప్రధానంగా ఏ అంశాలు దోహదపడతాయని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న అత్యంత వ్యతిరేకత 2, అదే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బలమైనటువంటి క్యాడరు, అదే రకంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అన్ని వర్గాలతోటి ఇక్కడ ఉన్నటువంటి మాకు సంబంధాలు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రం కానీ, ఎమ్మెగనూరు కానీ, ఇంకేదన్నా కానీ బాగుపడుతుంది అనేది ప్రజలకు సిద్ధమైపోయారు, ఒక ఒపీనియన్కి వచ్చారు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతున్నాం. ఇటు జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి, ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ గ్రామ గ్రామం, అదేవిధంగా వార్డు వార్డు అనేక వర్గాలను కూడా కలుస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఓటుని అభ్యర్థించి 247,000 ఓటర్లు ఉంటే నా టార్గెట్ దాదాపు 200,000 పై చిలుకు మందికి ఇప్పటికే కలవడం జరిగింది. ఇంకా రానున్న 5 రోజుల్లో ఇంకా మిగిలిన వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో కలిసి ప్రతి ఒక్కరిని కూడా మా మేనిఫెస్టోని, అదే రకంగా ఏ పథకాలైతే ఇవ్వబోతున్నామో సైకిల్ గుర్తుకోటి వేస్తే అన్నీ వివరించి ప్రజల దగ్గరికి చేరువుగా రేపు రానున్న మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ సైకిల్కు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి, అదే రకం కురవ బస్తిపాటి నాగరాజు ఎంపీ గారిని ఆశీర్వదించాలని చెప్పి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. కూటమి అభ్యర్థిగా అంటే మీకు ఎన్డీఏలో మిత్రపక్షాలు బీజేపీ కానీ జనసేన కానీ కలుసుకొని పోవటం లేదు అనే ఒక విమర్శ ఉంది. మొదట్లో ఉందండి, మొదట్లో ఎందుకంటే మురారెడ్డి అనే వ్యక్తి ఆయన పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేశారు, అది రిజెక్ట్ అయిపోయింది, వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకేం లేదు, ఇటు జనసేన రేఖాగౌడ్ గారు కానీ జనసేన నుంచి నాతో పాటు కలిసి చేస్తున్నారు, అదే రకంగా వారి శ్రేణులు, మొత్తం జనసేన శ్రేణులు అందరూ, అదేవిధంగా బీజేపీ శ్రేణులు అందరూ కూడా కలిసి ప్రచారం చేస్తున్నా, ఆ సమస్య ఇప్పుడేం లేదు. మరి వైసీపీ ఈ 5 ఏళ్లలో చాలా చేసాం, మేమే గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? అది మామూలు దింపుడుకల్లో ఆశయం అనేది ఉంటుంది ఆటోమేటిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అంటున్నాం, దేనికి సిద్ధం? ఈరోజు ఈ బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, ఈ బిడ్డ, మీ బిడ్డను కాపాడుకోండి అంటున్నారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది ఈ బిడ్డే, ఎక్కడ చూసినా చెత్తకు పన్ను వసూలు చేస్తున్నది ఈ బిడ్డే, ఈరోజు నిత్యావసర ధరలన్నీ విపరీతంగా ఉప్పు, పప్పు, కారం, నూనె, పెట్రోల్, డీజిల్ పెరిగిపోయాయంటే ఈ బిడ్డే కారణం.
మరి ఈరోజు పేరుకు మాత్రం నేతలను నేస్తామని చెప్తూ ఈరోజు వేల మంది ఉన్నటువంటి చేనేతలని చెప్పి టికెట్ తెచ్చుకున్న రేణుకమ్మ గారు మరి 1400 మందికి మాత్రమే నేతలను నేస్తం ఇచ్చారు. అంటే ఈ బిడ్డ ఇచ్చినటువంటి అరకొర పథకాలు పేరుకు మాత్రం ఇస్తున్నాను చెప్పడం, అదే రకంగా సంక్షేమాన్ని అద్భుతంగా చేశామని చెప్పడం. ఈరోజు 36 పథకాలని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వచ్చే అన్ని కార్యక్రమాలని కక్షగట్టి రద్దు చేశారు. కాబట్టి ఇవన్నీ కేవలం మేము సిద్ధం అని చెప్పి ఆయన మీడియాకు ఆయన చేసేటువంటి డ్రామాలు, సింపతి కోసం పడే ఆరాటము మీరు చూస్తున్నారు. ప్రభుత్వం అన్నాక అధికారంలో ఉన్న రోజున చేసిన పనులను చూపించి చేతులెత్తి ముక్కి ఓట్లాడగల ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేన్ని నమ్ముకున్నారంటే సానుభూతిని. సొంత చెల్లెలు చెప్తాను కొంగు చాచి, నా అన్నకు తప్ప ఎవరికైనా ఓటేయండి. దీని అర్థం ఇంక ఎట్లా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మే స్థితిలో లేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మేనిఫెస్టో చెబుతూ నవరత్నాలు అన్నాడు, నవ మోసాలు చేశాడు, మళ్ళీ నవరత్నాల ప్లస్ అంటూ ఇప్పుడు మేనిఫెస్టో అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నిన్న చూశారు 15,000 అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఒక బిడ్డకే అని చెప్పి మళ్ళీ మాట తప్పాడు. అదే రకంగా 15,000 ఇస్తానని 13,000, 11,000, 9,000 ఒక సంవత్సరం 0. మరి అదే పథకం అంట రేపు మళ్ళీ మేనిఫెస్టోలో 17,000 ఇస్తానని చెప్తున్నాడు. నీవు 15,000 చెప్పింది ఇలాగ చతికిల పడితే రేపు 17,000 ఇస్తానంటే ప్రజలు ఎట్ట నమ్ముతారు నేను? కాబట్టి మేనిఫెస్టో చెప్పడంతో అయిపోయింది వైసీపీ పని. రానున్న రోజుల్లో ఇంకా 5 రోజులు కౌంట్ డౌన్. ఈ కౌంట్ డౌను ఎలక్షన్ తేదీని నిన్నే చూశారు. పోస్టల్ బ్యాలెట్ ఏకపక్షంగా ప్రతి ఒక్కరు కూడా కూటమి అభ్యర్థులకు, కూటమికి రాష్ట్రం మొత్తం స్వీప్ ఒక వన్ సైడ్. వీళ్ళు ఎన్ని వేలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు సంచులు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా రేపు జరగబోయే ఎలక్షన్లు కానీ పోస్టల్ బ్యాలెట్లో కానీ ప్రజలందరూ ఏకపక్షంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించబోతున్నారు. ఇది జయనేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి లేదు ఈ 5 ఏళ్లలో, నేను మీ బిడ్డ అంటూ ప్రజలను మోసం చేశాడు కానీ రాష్ట్ర సంక్షేమం కానీ ప్రజల సంక్షేమం కానీ పట్టించుకోలేదు, అభివృద్ధి పని అసలు లేదు, ఒక తెలుగుదేశం హాయంలోనే అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రఫీతో బస్వరాజ్, బీఆర్కి న్యూస్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి.